సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయి నుంచి వేంపల్లి, కమలాపురం, జమ్మలమడుగు మీదుగా పొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు. మేమంతా సిద్దం పేరుతో జగన్ రాష్ట వ్యాప్త బస్సుయాత్ర బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 21 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు జగన్ ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనలో తల్లి వైఎస్ విజయలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. అయితే చిన్నాన్న వివేకకు సీఎం జగన్ నివాళులర్పించకపోవడంపై కడప జిల్లా వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పులివెందల నియోజకవర్గంలోనే ఉన్న వివేకకు నివాళులు అర్పించేందుకు తీరిక జగన్కు లేదా అని మండిపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, చిన్నాన్న వివేక్ కు సీఎం జగన్ నివాళులు అర్పించలేదని తెలుస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి? ఈ రోజు 21 రోజుల పాటు జరిగే మేము సిద్దం బస్సు యాత్ర ఈ రోజు ఇడుపులపాయలో మనకు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. బస్సు యాత్రకు ముందు ఇడుపులపాయలోని వైఎస్ తండ్రి రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. వాళ్ళ తల్లి విజయమ్మతో ఇతర కుటుంబ సభ్యులు, మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఆ తర్వాత బస్సు యాత్ర ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మీరు అన్నట్టు వైఎస్ వివేక్ అనే సొంత చిన్న అన్న, అంటే ఆయన రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడు, అంటే ఈయన జగన్ రెడ్డికి తండ్రి తర్వాత తండ్రి, అలాంటి వ్యక్తికి ఎప్పుడు, అంటే ఈ రోజే కాదు ఈ మధ్య కాలంలో ఎప్పుడు, ఆయన చనిపోయిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఏ రోజు నివాళులు అర్పించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఒకే నియోజకవర్గం పులివెందల్లో ఆయన ఘాట్ ఉంటుంది, వివేకానంద రెడ్డి ఘాట్ పులివెందల్లో ఉంటుంది, ఇక్కడ ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి ఘాట్ ఉంటుంది. సో ఇడుపులపాయలో మాత్రమే ఇక్కడ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు తప్ప అక్కడ పులివెందులకు వెళ్ళినప్పుడు కానీ, పులివెందులు అంటే ఇక్కడ నుంచి ఈ రోజు వెళ్ళలేకపోయినప్పటికీ బస్సు యాత్రలో ఎప్పుడైనా కూడా అంతే, పులివెందులకు వెళ్ళినా కూడా ఆయన ఘాట్ దగ్గరికి ఏ రోజు వెళ్ళలేదు, ఇంతవరకు ఆయన వాళ్ళ చిన్న వివేకాకి నివాళులు అర్పించలేదు. ఈ ఇష్యూ పైన ఈ రోజు కూడా, అంటే ఏ ఒక్క శుభకార్యం కావచ్చు, అశుభకార్యం కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా కూడా వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అదే చిన్నాన్న కూడా ఆయనే కదా, సో ఎట్లా ఎందుకు చేయలేకపోతున్నాడు ఆయన ఒక్కసారి కూడా, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కొంత ఆయన చనిపోయిన వ్యక్తి ఏం కాదు కదా తీర్చని ఒక విమర్శలు అయితే కడప జిల్లాలో ఉన్నాయి ఈ ఇష్యూ పైన. అయితే ఇటీవల మనం చూస్తున్నాము, రాజకీయ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, వివేక కుమార్తె డైరెక్ట్ గా, సునీత డైరెక్ట్ గా అటాక్ చేయడం జరిగింది జగన్ పైన విమర్శలు. సో ఢిల్లీ నుంచి కూడా ఇక్కడ కడప వరకు మనం జరిగిన షర్మిల సునీతలు కలిసి కూడా తన అన్న పైన విమర్శలు చేశారు. సో దీంతో బాగా పరస్పరంగా ఇరు వర్గాల మధ్య గట్టి వివాదంలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన నెలడు ఆ కుటుంబంతో పరామర్శించాడు. వివేకాకు కాదు, ఎప్పుడు ఆ కుటుంబంతో పూర్తిగా పద్ధతి శత్రువుగా వివాదిస్తాడు అనే టాక్ అయితే తడుస్తుంది ఆమెని. శ్రీనివాస్, మనం చూసుకున్నట్లయితే సీఎం జగన్ పద్ధతి చూస్తుంటే వివేక కుమార్తె సునీత చేసిన కామెంట్స్ నిజమనేలానే ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? తప్పకుండా ఏమని మీరు అన్నట్లు, ఎందుకంటే ఇటీవల వివేక కుమార్తె సునీత జగన్ పైన చేసిన విమర్శలు మనం చూశాము. ఢిల్లీలో మొదలు పెట్టిన మీడియాలో, ఆ తర్వాత కడపలో జరిగిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు, అది పనిగా ఆత్మీయ సమావేశంలో శర్మిల కూడా రావడం జరిగింది. ఆయనపై సునీత ఇప్పటి వరకైతే ఏవైతే విమర్శలు ఉన్నాయో, సో తప్పకుండా ఆ విమర్శలు తప్పకుండా చెప్పిన వాస్తవాలు రాజకీయంగా కూడా, అందుకే వీళ్ళని పక్కన పెట్టారు కాబట్టి రాజకీయంగా కూడా వాళ్ళు జల్లెల్ని ఇద్దరు కూడా, సునీత కావచ్చు, శర్మిల కావచ్చు, ఇద్దరు కూడా ఏ మాత్రం తగ్గకుండా జగన్ కి పోటీగా ఉన్న నేపథ్యంలో ఏమాత్రం తప్పకుండా రేపు ఎంపీకి కూడా ఇదే చర్చ జరుగుతుంది. కడప ఎంపీకి ఎవరైతే అక్కడ శత్రువుగా భావిస్తున్నారు సునీత, వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ కేటాయించడం జరిగింది సిటింగ్ ఎంపీకి. సో అతని మీద పోటీ చేసేందుకు తల్లి కావచ్చు, ఇక్కడ షర్మిల కావచ్చు, ఎవరో ఒకరైతే తప్పని నిలబడతారనేది ఉంది. ఆయన ఓడించాలి ఎలాగైనా అనేది ఒకటి, ఇద్దరు కూడా మొన్న అక్కా చెల్లెలు ఇద్దరు కూడా షర్మిల చూసి చెప్పడం జరిగింది. అవినాష్ రెడ్డిని ఓడించాలంటే షర్మిల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీకి పోటీ చేయాలి, చేస్తారనే ట్రాక్ కూడా బలంగా ఉంది. ఏమని తప్పకుండా చేస్తే కదా అవినాష్ ఓడిపోయే అవకాశాలు కూడా కడపలో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.